మా ఇంట్లో మరకతలింగము. ఓకే. దానిపైన ధారాపాత్ర ఎప్పుడు పర్మనెంట్ ఉండల్లా. ఓకే. అభిషేకం చేసే తప్పుడు ఉండల్లా. ఓకే అండి, అంతేనా? ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? అంతే మేడం, అంతే మేడం. ఓకే అండి. ఇప్పుడు శివలింగం ఉంటుంది కదండి, పైన వాటర్ పడుతుంటాయి కదా, అది ఎప్పటికీ ఉండాలా, కేవలం అభిషేకం చేసేటప్పుడే ఉండాలా అని అడుగుతున్నారండి. అమ్మా, అది ఒక దేవాలయంలోనేనమ్మా. పైన ఇప్పుడు ధారాపాత్ర అనేది ఒక దేవాలయంలోనే ఉంటుంది, మన ఇంట్లో మనం పెట్టుకోకూడదు. మనం విశేషంగా ఎప్పుడైతే మనము అభిషేకం చేస్తామో అప్పుడే ఆ ధారాపాత్ర పెట్టాలి, కానీ ప్రతినిత్యం మనం ధారాపాత్ర పెట్టడానికి అవకాశం లేదు. మనం అభిషేకం మరకతలింగం అని చెప్తున్నారు కాబట్టి మరకతలింగం చాలా గొప్పనైనటువంటిదండి. మనం అనుకున్నటువంటి అంటే ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మరకతలింగం యొక్క అనుగ్రహంతో మనకి చాలా తొందరగా నెరవేరుతాయండి. కాబట్టి ఆ మరకతలింగాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చక్కగా ప్రతినిత్యము కూడా మీరు ఆవుపాలు ఉండొచ్చు, దేంతో మీరు ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేద్దామనుకుంటున్నారో చక్కగా ఆ ద్రవ్యాలతోటి మీరు అభిషేకం చేసి మీరు శివాష్టోత్తర శతనామావళి ఉండొచ్చు, మీకు నమ్మకం చమకం తెలిసి రుద్రాభిషేక విధి విధానాలు తెలుసుంటే అలాగ చేసుకోవచ్చు, లేకపోతే చక్కగా ఓం నమ శివాయ అంటూ ఆ యొక్క మంత్రంతోనైనా కానీ మీరు అభిషేకం చేసుకోవచ్చు. ఆ అభిషేకం చేసుకున్నటువంటి ఆ యొక్క తీర్థాన్ని మనం పూచుకుంటే కనుక తప్పకుండా సర్వ రోగాలు కూడా నివారింపబడతాయండి. కాబట్టి చక్కగా మీరు అలాగ అర్చన చేసుకోండి. ధారాపాత్ర మటుకు మన ఇంట్లో వాటికి పెట్టడానికి లేదు అవకాశం.